నమస్కారం. సత్య న్యూస్కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్లో ముఖ్యాంశాలు. పెట్రో ఉత్పత్తుల ధరల పెంపును నిరసిస్తూ చేపట్టిన భారత్ బంద్లో భాగంగా ఆర్టీసీ బస్టాండ్లో కాంగ్రెస్ పార్టీ ఆందోళన. మద్దతు పలికిన వామపక్షాలు, జనసేన, ఆమ్ ఆద్మీ పార్టీ నగరంలో ర్యాలీ. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన. చర్చి సెంటర్లో మానవహారం, కలెక్టరేట్ వద్ద ధర్నా. ఈ నెల 12న వైజాగ్లో వైఎస్ జగన్తో జరిగే ముస్లిం మైనార్టీల ఆత్మీయ సదస్సును జయప్రదం చేయాలని వైకాపా మైనార్టీ సెల్ నాయకుడు పిలుపు. వైఎస్ జగన్ సీఎం అయితేనే మైనార్టీల అభివృద్ధి సాధ్యమని వెల్లడి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను ప్రతిరోజు పెంచుతూ దేశంలోని అన్ని వర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని డీసీసీ అధ్యక్షుడు ఈటా సుధాకర్ రెడ్డి విమర్శించారు. ప్రధాని మోడీ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి నిర్లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్నారని ఆరోపించారు. గరిష్ట స్థాయిలో పెరుగుతున్న పెట్రోలు డీజిల్ ధరలకు వ్యతిరేకంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇచ్చిన భారత్ బంద్ పిలుపులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలులోని ప్రకాశం బస్ స్టేషన్లో ఆందోళన చేపట్టారు. బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. బస్ స్టేషన్ ఆవరణలోని షాపులను మూయించివేశారు. ఈ నిరసన కార్యక్రమానికి వామపక్షాలు, జనసేన తమ మద్దతు ప్రకటించాయి. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఈటా సుధాకర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు జి రాజు విమల్, గాది లక్ష్మారెడ్డి, శ్రీపతి ప్రకాష్, శ్రీపతి సతీష్, సిపిఎం నాయకులు జీవి కొండారెడ్డి, పివిఆర్ చౌదరి, హెచ్డి సర్దార్ మరియు జనసేన పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. అఖిలపక్ష పార్టీల ఐక్యత తగ్గించాలి. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే నశించాలి. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరి. మోడీ హిట్లర్ పరిపాలన నశించాలి. మోడీ హిట్లర్ పరిపాలన నశించాలి. డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే సామాన్య ప్రజానీకంపై మోపుతున్న భారాలకు వ్యతిరేకంగా జరుగుతున్న బంద్ను నశించాలి. కేంద్రం పెట్రోల్ భారాలను నశించాలి. పెట్రోల్ పని చేస్తున్న అధిక పన్నులు. ఈరోజు దేశవ్యాప్త బంద్ హర్తాలను ప్రతిపక్షాల ఆధ్వర్యం బంద్ హర్తాలను ఏప్రం చేయండి. ఈరోజు జరుగుతున్న దేశవ్యాప్త బంద్ హర్తాలను అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి భారత్ బంద్ పిలుపునకు స్పందించి ప్రతిపక్షాలన్నీ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా బంద్ చేయడం జరుగుతున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం గత 4 సంవత్సరాల నుంచి ప్రధాని నరేంద్ర మోడీ గారు సామాన్య మానవులను అడ్డువీరుస్తున్నారు. మరి రోజుకో రేటు చొప్పున పెట్రోల్ డీజిల్ ధరను పెంచుతూ అటు రైతుల్ని, మత్స్యకారుల్ని, సామాన్య ప్రజల్ని అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూనే ఉన్నాం. గత యూపీఏ ప్రభుత్వం 2014 ముందు బ్యారల్ ధర 160-170 డాలర్లు ఉంటే ఆనాడు 60 రూపాయల లోపల పెట్రోలు, 50 రూపాయల లోపల డీజిల్ లీటర్ ఇచ్చినటువంటి పరిస్థితి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చేశారు. మరి ఈనాడు నరేంద్ర మోడీ గారు డీజిల్ ధర, క్రూడాయిల్ ధర, పెట్రోలు కానీ ఏదైతేనేమి బ్యారలు 70-80 డాలర్లు ఉంటే మరి రేటు లీటర్ ధర పెట్రోలు 90 రూపాయలు, డీజిల్ 75 రూపాయల వరకు కూడా ఉండటం జరుగుతుంది. మరి దాదాపు 11.5 లక్షల కోట్ల రూపాయలు గత 4 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు సామాన్య ప్రజలు, రైతులు, దేశ ప్రజల నుంచి లాక్కున్నటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ రేట్లు విపరీతంగా పెంచి దేశ ప్రజానీకం మీద భారాలు మోపింది. అట్లాగే రాష్ట్రాల్లో కూడా అసలు ధర కంటే పన్నుల రేట్లని పెంచడం ద్వారా పెట్రోల్ డీజిల్ రేట్లు ఇంకా పెరుగుతూ ఉన్నాయి. మన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల కంటే 6-7 రూపాయలు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పెట్రోల్ డీజిల్ రేట్లు విపరీతంగా పెంచి లక్షల కోట్ల రూపాయల భారాలు వేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈరోజు బంద్ హార్తాల్ని పాటిస్తున్నాం. ప్రజానీకం స్వచ్ఛందంగా, వివిధ రకాల యంత్రాంగం కూడా స్వచ్ఛందంగా ఈ బంద్కి సహకరిస్తూ ఉంది. ఎప్పుడైతే పెట్రోల్ డీజిల్ రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయో సామాన్యులతో పాటుగా వ్యవసాయ రంగం మీద కూడా దీని ప్రభావం పడుతుంది. మత్స్యకార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు.
అన్ని రకాలుగా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజానీకానికి భారం మోపే ఈ విధానాలకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా మేము ఈ ఆందోళనని పోరాటాన్ని చేపట్టడం జరిగింది. ప్రభుత్వం సిగ్గు లేకుండా విపరీతంగా పెంచుతూ ఉంది. రేటింగ్ ఏ రంగాల్లో లేదు కానీ పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడంలో మాత్రం కేంద్ర ప్రభుత్వానికి రేటింగ్ ఇవ్వచ్చు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను విపరీతంగా పెంచి సామాన్య మధ్య తరగతిపై ఏదైతే భారాలు మోపుతుందో, రోజుకొక రేటు అమ్ముతుందో, ఈనాడు ఈనాడు మరి హర్తాళ్ళు జయప్రదంగా భారతదేశం మొత్తంగా జరుగుతూ ఉంది. ఇందుకు వామపక్ష పార్టీలన్నీ సపోర్ట్ చేస్తూ ఉన్నాయి, బంద్ చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం విచ్చలవిడిగా పెంచుతున్నటువంటి డీజిల్ పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికి కూడా మరి లోకల్గా ఈ రాష్ట్రంలో అధిక పన్ను ద్వారా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి యొక్క పిలుపు మేరకు, అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు రఘువీరారెడ్డి గారి యొక్క సూచనల మేరకు అఖిల భారత్ బంద్ జరపడాని కోసంగా అన్ని రాజకీయ పక్షాలు ఈ రోజున మరి యుద్ధభేరి మోగించారు. కనుక అన్ని పార్టీలు అంతా ప్రజానీకమంతా కూడా ఈ బంద్కి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అడ్డదారిలో బంగారం ధరను పెంచినట్టు రోజుకో ధర పెంచుకుంటూ మరి క్రూడ్ ఆయిల్ ధర అతి తక్కువ స్థాయిలో ఉన్నా కూడా ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలని దాదాపు 90 రూపాయల దాకా పెంచినటువంటి ఘనత ఒక్క కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుంది. కాబట్టి మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఇంతకుముందు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం 61 రూపాయకి పెట్రోల్ ధర పెంచినప్పుడు ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ హర్తాళ్ళ బంద్కి జనసేన పార్టీ కూడా మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు చూసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద ఎలాంటి భారాలు 2-3 నెలలకు ఒకసారి ఏదో ఒక రూపాయన భారం వేస్తూనే ఉన్నాయి. దీనిలో భాగంగా ఈరోజు భారత్ బంద్ మా జనసేన పార్టీ మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు 2-3 నెలలకి కేంద్ర ప్రభుత్వం ఏదో రకాన నోట్ల రద్దు, జిఎస్టీ, ఈరోజు పెట్రోల్ ధరలు అయితే 6 నెలలకు ఒకసారి 7 నెలలకు ఒకసారి పెంచి ప్రజల మీద అధిక భారం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజున్న ఈ సామాజిక దీంట్లో జీవితంలో పెట్రోల్ ఈ ఆయిల్ క్రూడ్ ఆయిల్ అనేది ఎంతో అవసరం. అది రేటు పెంచితే ప్రతి ఒక్క దాని మీద భారం పడుతుంది. ఆ భారం మధ్యతరగతి పేద ప్రజల మీద పడుతుంది. కానీ ఈ నెల 12వ తేదీన విశాఖపట్నంలో జరిగే ముస్లిం మైనార్టీల ఆత్మీయ సదస్సును జయప్రదం చేయాలని వైకాపా మైనార్టీ సెల్ నగరాధ్యక్షుడు షేక్ మీరావళి పిలుపునిచ్చారు. మైనార్టీలకు ఎంతో మేలు చేసిన ఘనత వైఎస్ కుటుంబానికి దక్కుతుందని మీరావళి పేర్కొన్నారు. ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముస్లిం మైనార్టీ సెల్ నాయకులు మాట్లాడుతూ ముస్లింలకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ 4% రిజర్వేషన్లు కల్పించడం వల్ల ఎంతో మేలు చేకూరిందన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితేనే ముస్లిం మైనార్టీల అభివృద్ధి సంక్షేమం సాధ్యమని చెప్పారు. కావున ఈ నెల 12వ తేదీన వైకాపా అధినేత జగన్ ఆధ్వర్యంలో వైజాగ్లో జరిగే ముస్లిం మైనార్టీల ఆత్మీయ సదస్సుకు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో నగర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శులు సుల్తాన్ బాషా, జియావుర్ రెహమాన్, జనరల్ సెక్రటరీ షేక్ బాబు తదితరులు పాల్గొన్నారు. చలో వైజాగ్ ముస్లిం సదస్సు వైజాగ్లో జరుగుతుంది. మన 12వ తేదీ ముస్లిం సోదరులు మొత్తము వైజాగ్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి ఎలా చేయాలా ఏంది అని మనం మాట్లాడుకొని జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడి మన బాధలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు వచ్చేసి 4% రిజర్వేషన్ తెచ్చిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మన కోసం కేవలం ముస్లిం మైనార్టీస్ కోసం ఆత్మీయ సదస్సు పెట్టాడు. కాబట్టి మేమందరం అక్కడికి వెళ్ళి ఆ యొక్క సదస్సును విజయవంతం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేదాకా మేము దానికోసం చాలా కృషి చేయాల్సిన అవసరం ఇప్పుడు మా బాధ్యత. అందుకని భయ్ మేమందరం రేపు 12వ తారీఖు వైజాగ్ చలో వైజాగ్ అని ఆత్మీయ సదస్సు కోసం ప్రతి ఒక్క ముసల్మాన్ భయ్ వెళ్లాల్సిన అవసరం ఎంతగానో. తాము అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తామని 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చిన నరేంద్ర మోడీ తన వాగ్దానాన్ని తొంగలో తొక్కారని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మూరి రవిచంద్ర విమర్శించారు. పెట్రోల్ ఉత్పత్తుల ధరలను రోజువారీ పెంచుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రకాశం భవనం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ వాహనానికి తాడుగట్టి లాగి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అనంతరం చర్చి సెంటర్లో మానవహారం నిర్వహించారు. పెరిగిన పెట్రోల్ ధరల ప్రభావం రవాణా రంగంపై పడి తద్వారా నిత్యావసరాల వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడు సతమతమవుతాడని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినా దేశంలో పెట్రోలు డీజిల్ ధరలను తగ్గించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొఠారి నాగేశ్వరరావు, దాయినేని ధర్మ, మార్నేని లక్ష్మీనారాయణ, పఠాన్ హనీఫ్ ఖాన్, కఫీల్ బాషా, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ కఫీల్ బాషా, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు షేక్ కరీముల్లా వెంకారెడ్డి, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు రావుల పద్మజ, మహిళా నాయకులు ఆర్ల వెంకటరత్నం, తమ్మినేని మాధవి, నాళ నరసమ్మ, పసుపులేటి సునీత తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం ఎన్నికలకు పోయే సమయంలో ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు చాలా అధికంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఎన్డీఏ బీజేపీ నేతృత్వంలో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తామని చెప్పి ఒక నిర్దిష్టమైనటువంటి హామీనిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాస్తవంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో చూసుకుంటే క్రూడ్ ఆయిల్ ధర ఈరోజు $45 మాత్రమే ఉన్నది. అయినప్పటికీ కూడా పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజుకి విపరీతంగా పెరుగుతూ ఈరోజు ₹86 పెట్రోల్ ధర, అలాగే ₹78 డీజిల్ ధర ఉండడం నిజంగా చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం సామాన్యుడి మీద భారం మోపి సామాన్య ప్రజల్ని అన్ని విధాలుగా నాశనం చేయడం కోసం సామాన్యుడిని మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను, టీ కొట్టు నుంచి వచ్చాను, చాయ్ వాలాగా వచ్చానని చెప్పని 2014లో ప్రజలను మోసం చేసి మధ్యతరగతుల మనసులు గెలుచుకొని ప్రధానమంత్రిగా ఎక్కిన నరేంద్ర మోడీ ఈ రోజున అతని దృష్టిలో సామాన్య ప్రజలు కడుపు నుండి అన్నం తినడానికి లేదు, కంటారు నిద్రపోవడానికి లేదు, అన్ని విధాలుగా ప్రజలని
అన్ని రూపాలుగా ఇబ్బంది పెడుతూ అందులో భాగంగా ఈ రోజున పెట్రోల్ ధర ఏ రోజుకి ఆ రోజు పేపర్లో బంగారం ధరలా చూసుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి సృష్టించిన నరేంద్ర మోడీని 2019లో ప్రజలు బుద్ధి చెప్పి మళ్ళీ తీకొట్టు పెట్టించే దిశగా పంపించాలని చెప్పని నుంగల నగర తెలుగుదేశం పార్టీ తరఫున స్వతంత్ర భారతదేశంలో దుర్మార్గపు దరిద్రపు కొట్టు ప్రభుత్వం ఈ మోడీ ప్రభుత్వం. భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా వేయని విధంగా పేద ప్రజల మీద పన్నులు విధించి మరి ఈ మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గపు చేష్టలకు నిరసనగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దామచర్ల జనార్దన్ రావు గారి నేతృత్వంలో ఈరోజు నిరసన కార్యక్రమం, పెట్రోల్ ధరల పెంపు మీద నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం 2013లో ఆ రోజు క్రూడ్ ఆయిల్ ధర 140 రూపాయలు ఉన్నప్పుడు గత 4 సంవత్సరాల నుంచి ఎన్డీఏ గవర్నమెంట్లో పెట్రోల్ దాదాపు 24 రూపాయలు, అదేవిధంగా డీజిల్ దాదాపు 20 రూపాయలకు పెరగడం జరిగింది. ఈ దేశంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ ధరలు ఈ 4 సంవత్సరం పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయని మేము తెలియజేస్తున్నాం. ఒక్క పెట్రోల్ ధరలు పెరగడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కానివ్వండి, ఇటు కూరగాయల ధరలు కానివ్వండి, ఇటు రవాణా ఛార్జీలు కానీ గణనీయంగా పెరిగి ఈరోజు పేదవాడి మీద పెరుభారం మోపుతుంది. వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ నరేంద్ర మోడీ యొక్క నిరంకుశ పాలన ఇకనైనా నశించాలని తెలియజేస్తారు. శ్రీ కృష్ణాష్టమి మహోత్సవ వేడుకలు బ్రహ్మకుమారి సాధ్వర్యంలో త్యాగరాజ మందిరంలో ఘనంగా నిర్వహించారు. పరమాత్మ జ్యోతి స్వరూపుడని బ్రహ్మకుమారి సిస్టర్స్ అభిభాషణ చేశారు. ఈ వేడుకల్లో చిన్నారులు శ్రీకృష్ణుడి వేషధారణలతో అలరించారు. ప్రతి ఒక్కరూ సోదరభావం అలవరుచుకున్నప్పుడే సమాజంలో శాంతి సౌఖ్యాలు ఏర్పడతాయని బ్రహ్మకుమారి సిస్టర్స్ ధనలక్ష్మి మాధవి తెలియజేశారు. విద్యార్థులు చిన్నతనం నుంచే ఆధ్యాత్మికత పట్ల మక్కువ పెంచుకోవాలన్నారు. సమాజంలో సోదరభావంతో మెలగాలని కంకణాలు కట్టారు. ఈ కార్యక్రమంలో వీరాంజనేయులు, సాయితో పాటు పలువురు బ్రహ్మకుమారి సిస్టర్స్ పాల్గొన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భారత్ బంద్ పిలుపులో భాగంగా వామపక్షాలు, జనసేన, ఆమ్ ఆద్మీ పార్టీలు బంద్లో పాల్గొన్నాయి. కర్నూలు బైపాస్ రోడ్డు నుంచి తెరచి ఉన్న షాపుల్ని మూయించి బంద్కు సహకరించవలసిందిగా కోరారు. ర్యాలీలో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కర్నూలు బైపాస్ రోడ్డు నుంచి ర్యాలీ నిర్వహించారు. తెరిచి ఉన్న షాపుల్ని మూయించి బంద్కు సహకరించవలసిందిగా కోరారు. ఈ ర్యాలీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. Thank you.
ఆటగాళ్ళు పాతకం ఈ విధంగా మోస్తున్నారు. వాలీబాల్ జిల్లా మినీ క్రీడా జట్ల ఎంపిక 11వ తేదీ మధ్యాహ్నం 2:30 ఒంగోలులోని దామచర్ల సక్కుబాయమ్మ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో జరుగుతుందని ప్రకాశం జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి జి ధనుంజయరావు ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాల కోసం 9490382802 సెల్ నెంబర్ను సంప్రదించాలని కోరారు. సత్యాన్యూస్లో స్వల్ప విరామం. సెంచరీకి చేరువలో పెట్రోల్ ధరలు పెంచేందుకు ప్రధాని మోడీ తహతహలాడుతున్నారని పీడీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్ రాజశేఖర్ విమర్శించారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. పెట్రోల్ ధరల పెంపకం వల్ల సామాన్య మానవుడు పడే ఇబ్బందులు కళారూపాల ద్వారా కళ్లకు కట్టినట్లు వివరించారు. కార్పొరేట్ సంస్థలకు మోడీ ఊడిగం చేస్తున్నాడని రాజశేఖర్ విమర్శించారు. క్రూడాయిల్ ధరలు తక్కువగా ఉన్నా కూడా కేంద్రం సుంకం పేరుతో ధరలు విపరీతంగా పెంచిందని తెలిపారు. తక్షణమే పెట్రోలు డీజిలు వంట గ్యాస్ ధరలు తగ్గించి ప్రజలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కె నాంచార్లు, ఎం నాగరాజు, ఎన్ ధనరాజు, సిహెచ్ జాలన్న తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ సర్కార్, మేము అధికారంలోకి వస్తే ప్రజలకు అనేక విధాలుగా సేవ చేస్తామని, అవినీతి లేకుండా చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం నేడు చూస్తే మొత్తంగా ఈ 4 సంవత్సరాల్లో అత్యధికంగా పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్లను పెంచి ఈరోజు సామాన్య ప్రజల నడ్డిని విరిచిందని ఈరోజు మేము తెలియజేస్తున్నాం. అందుకని ఈరోజు మొత్తంగా మనం చూస్తే ఒకవైపున క్రూడాయిల్ ధర తగ్గినప్పటికీ పెట్రోల్ ధర తగ్గించట్లేదు. క్రూడాయిల్ రేట్లు పెరిగితే రేట్లు పెంచుతున్నారు తప్ప మరి క్రూడాయిల్ తగ్గినప్పుడు తగ్గించాల్సిన అవసరం ఉంది కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈరోజు మనం చూస్తే ఈ 4 ఏళ్లలో దాదాపు 25 రూపాయల వరకు 30 రూపాయల దాకా ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్యుల్ని ఈరోజు నడ్డి విరిచింది. ఒకవైపున అధిక ధరలతోటి సామాన్యులు బతకలేక జీవిస్తుంటే మరొక వైపున కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా ప్రజల మీద అనేక రకాల భారాలు వేయటం ఇది చాలా మంచి పరిణామం కాదని మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకని ఈరోజు దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధర తగ్గించాలని భారత్ బంద్ కార్యక్రమం జరుగుతుంది. ఈ బంద్ చూసినా సరే నరేంద్ర మోడీ సిగ్గు తెచ్చుకొని ప్రజలకి సేవ చేయాలని, రెండోది రేట్లు తగ్గించాలని మేము సిపిఎం నుండి పరిస్థితిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో కరువు విలయతాండం చేస్తుంది. అట్లాగే రైతులకి గిట్టుబాటు ధరలు లేవు, గ్రామాల్లో మంచినీళ్ళు లేవు. మంచినీళ్ళు ఇవ్వకపోగా అట్లాగే పెంచిన ధరలని తగ్గించకపోగా మరి పెట్రోల్ డీజిల్ ధరలని పెంచడం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఇది నిరంకుశ వైఖరి. ఇది వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని చెప్పని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తుంది. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రతి సోమవారం కలెక్టరేట్లోని సిపిఓ సమావేశ మందిరంలో నిర్వహించే మీకోసం కార్యక్రమానికి అర్జీదారులు హాజరయ్యారు. ప్రజల నుంచి JC2 మార్కండేయులు అర్జీలు స్వీకరించారు. మీకోసం అర్జీలను తక్షణమే పరిష్కరించాలని, అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని JC2 అధికారులను హెచ్చరించారు. భారత్ బంద్ కారణంగా మీకోసం కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో రాలేకపోయారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని ఐఎల్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు దాసరి సుందరం డిమాండ్ చేశారు. పెట్రోలు డీజిలు వంట గ్యాస్ ధరలు తగ్గించాలని చేపట్టిన భారత్ బంద్కు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తోందని సుందరం అన్నారు. దేశంలో 90% మంది పేద మధ్యతరగతి ప్రజలకు వ్యతిరేకంగా కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను బీజేపీ ప్రభుత్వం దోచిపెడుతోందని సుందరం మండిపడ్డాడు. తక్షణమే పెంచిన ధరలను తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎల్పీ జిల్లా అధ్యక్షులు కట్టా వరప్రసాద్, కార్యవర్గ సభ్యులు ఉమామహేశ్వరరావు, సంగీతరావు, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొన్నాము. నేను ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు భారతదేశంలో అత్యంత పేదల పైన భారం పడేటువంటి డీజిల్, పెట్రోల్, గ్యాస్ పెంచడం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క నిరంకుశ ధోరణికి నిదర్శనం అనేది తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకి, సామ్రాజ్యవాదులకి ఆ విధంగా దేశ సంపదని కోటాను కోట్లు కట్టబెట్టడం కోసం, వాళ్ళ ఆస్తిపాస్తులను పెంపొందించుకోవడం కోసం, వాళ్ళ ఆర్థిక విధానాన్ని పెంచుకోవడం కోసం డీజిల్, పెట్రోలు ధరలు పెంచి పేద మధ్యతరగతి వాళ్ళ నెత్తిన పిడుగుపాటు పడినట్టుందనేది కూడా ఈ సందర్భంగా ఇండిపెండెంట్ లేబర్ మేము అభిప్రాయపడుతున్నాము. ఈరోజు డీజిల్, పెట్రోల్ పెంచితే నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పడి ఈ వరకే ఖాళీ సానని జీతభత్యాలతోటి కూలి డబ్బులు ఉంటుంది, అర్ధాకలతో పేద బడుగు బలహీన వర్గాలు ఈ ధరలు పెంచినందువల్ల ఈ ప్రభావం రవాణా మీద పడి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఈ ధరలు పెరిగినందువల్ల పేద మధ్య తరగతి. టంగుటూరు మండలం కారుమంచి గ్రామ ప్రజలు త్రాగునీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్నారని, ఈ నీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద గ్రామస్తులు ధర్నా చేపట్టారు. కారుమంచి గ్రామ ప్రజలకు మద్దతుగా ప్రగతిశీల యువజన సంఘం నిలిచింది. వర్షాలు లేక మూసీ నది బీడుగా మారిందని, గ్రామ నడిబొడ్డున ఉన్న చెరువు ఎండిపోయి గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పీవైఎల్ జిల్లా కార్యదర్శి నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. సాగర్ కాలువ ద్వారా గ్రామంలోని చెరువులు నింపాలని డిమాండ్ చేశారు. గ్రామానికి పడమర వైపు రామతీర్థం జలాశయం నుంచి కందుకూరు వెళ్లే పైప్ లైన్ ఉందని అధికారులు పరిశీలించి సమస్యను పరిష్కరించాలని కోరారు. అనంతరం ఉన్నతాధికారులకు అర్జీ సమర్పించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ రెడ్డి, చక్రవర్తి, శేఖర్తో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. మా గ్రామంలో దాదాపు 1500 మంది కుటుంబాలు నివసిస్తూ ఉన్నా, దాదాపు 4-5 సంవత్సరాల నుంచి నీటి సమస్య తీవ్రంగా ఎదుర్కొంటూ ఉన్నాం. మొత్తం కారుమంచి చెరువు 1-24 ఎకరాల చెరువు ఉండగా, కానీ దాంట్లో 4 సంవత్సరాల నుంచి నీళ్ళు లేకపోవటం వల్ల తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నాం. కావున మేము సాగర్ వాటర్ని కారుమంచి చెరువుకు నింపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కారుమంచి నుంచి దాదాపు 4 కిలోమీటర్ల దగ్గరగా సాగర్ కాలువ ఉంది. ఆ కాలువ నుంచి మాకు చెరువుకి నీళ్ళు నింపాలని చెప్పి, లేకపోతే రామతీర్థం లైను 1 కిలోమీటర్ దూరంలో రామతీర్థం లైన్ పైప్ లైన్ ఉంది, దాని నుంచి అయినా మాకు కారుమంచి నీళ్లు సమస్యను పరిష్కరించాలని, దీర్ఘకాలికంగా ఏదైతే కారుమంచి సాగర్ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు మేము ఇక్కడ ధర్నా. టంగుటూరు మండలంలోని కారుమంచి గ్రామం
4500 జనాభాతో పొగాక్కి ప్రసిద్ధమైన పంటలు పండిస్తూ ఒంగోలు జాతి గేదెలకు ఒంగోలు జాతి ఎద్దులకు ప్రసిద్ధి చెందిన కారుమంచి గ్రామం. ఈరోజు నీటి సమస్యతో సతమతం అవుతూ కరువు కాటకాలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఒకవైపున ముసీ నది, మరొకవైపున ఇనగలేరు, ఈ రెండు ఉన్నప్పటికీ ఈ రెండు పూర్తిగా ఎండిపోయి ఎప్పుడో ఒకసారి ఒక రోజు రెండు రోజులు మాత్రమే నీరు లభించే పరిస్థితి ఆ నదుల్లో ఉంది. ఒకప్పుడు ఆ రెండు నదులు వరదలతో ప్రవాహం ఉండేది, ఈరోజు ఆ పరిస్థితి లేదు. కారుమంచికి నీరు అందించాలనే ఉద్దేశంతో గతంలో కారుమంచి మేదరి కెనాల్ని ఒక కెనాల్ని నాగార్ సాగర్ నుంచి అందించడం జరిగింది. కానీ ఆనాడు ఐటీసీ కంపెనీ మరికొంతమంది రైతులు కలిసి మా గ్రామానికి నీరు అవసరం లేదు, మా గ్రామంలో ఈ నెల 10వ తేదీ సోమవారం జరగాల్సిన డీఈడీ 2వ సంవత్సరం పరీక్షను భారత్ బంద్ కారణంగా వాయిదా వేసినట్లు డీఈఓ విఎస్ సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని డీఈఓ పేర్కొన్నారు. సత్యా న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. శ్రీకృష్ణుడికి వేణునాదమన్నా వీణానాదమన్నా మక్కువ కావడంతో వేణుగోపాలస్వామి దేవస్థానంలో వీణానాద కచేరీని ఏర్పాటు చేశారు. ప్రముఖ వైణికురాలు కొనిజేటి వెంకట వాసవి వీణానాద కచేరీ చేశారు. దక్షిణం బజారులోని శ్రీ వేణుగోపాలస్వామివారి దేవస్థానంలో కృష్ణాష్టమి వేడుకల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారికి ఊంజల సేవ చేశారు. ప్రముఖ గాయకులు రత్నాలపించిన భక్తి సంగీతం ఆలరించింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, ట్రస్టీ వైగండ్ల మోహన్రావు, కొణిజేటి బదరి రంగనాథ్, మునగా వెంకటకృష్ణారావు, తూనుగుంట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. దండోరావారి పంచమ వార్షికోత్సవం సందర్భంగా ప్రదర్శించిన సత్య హరిశ్చంద్ర నాటకం అలరించింది. శ్రీ వీరాంజనేయ నాట్య మండలి వారు ప్రదర్శించిన సత్య హరిశ్చంద్ర పద్య నాటకంలో హరిశ్చంద్రుడిగా మాకా ఆంజనేయులు, శాంతారావు, నక్షత్రకుడిగా ఎన్ వెంకటేశ్వర్లు, బాల కౌశికుడిగా రత్తయ్య, వీరబాబుగా డి లక్ష్మారెడ్డి, చంద్రమతిగా జి మనోరమ అద్భుతంగా నటించారు. కళల దండోరా అధ్యక్షులు అంగలకుర్తి ప్రసాద్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సత్యా న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెట్రో ఉత్పత్తుల ధరలను పెంపును నిరసిస్తూ చేపట్టిన భారత్ బంద్లో భాగంగా
ఆర్టీసీ బస్టాండ్లో కాంగ్రెస్ పార్టీ ఆందోళన, మద్దతు పలికిన వామపక్షాలు, జనసేన, ఆమ్ ఆద్మీ పార్టీ నగరంలో ర్యాలీ. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన, చర్చి సెంటర్లో మానవహారం, కలెక్టరేట్ వద్ద ధర్నా. ఈ నెల 12న వైజాగ్లో వైఎస్ జగన్తో జరిగే ముస్లిం మైనార్టీల ఆత్మీయ సదస్సును జయప్రదం చేయాలని వైకాపా మైనార్టీ సెల్ నాయకుడు పిలుపు. వైఎస్ జగన్ సీఎం అయితేనే మైనార్టీల అభివృద్ధి సాధ్యమని వెల్లడి. సత్యాన్యూస్లో నేటి మాట. ఇనుమును ఎవరూ నాశనం చేయలేరు, దానికి పట్టిన తుప్పే ఆ పని చేస్తుంది. అలాగే మనిషిని కూడా వారిలోని చెడు ఆలోచనలే పతనం వైపు నడిపిస్తాయి. సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.